ప్రముఖ జ్యువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ హైదరాబాద్లో మరో షోరూంను ప్రారంభించింది. వనస్థలిపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన షోరూంను ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి ప్రారంభించారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ స్టోర్లో అమ్మే ప్రతి బంగారపు వస్తువు ఎలాంటి కల్తీ లేకుండా తయారవుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈరోజు వనస్థలిపురంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. దేశవ్యాప్తంగా 344 స్టోర్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. మరి అహ్మద్ గారు అంటే దీని యజమాని అహ్మద్ గారు, మరి సిరాజ్ గారు నేతృత్వంలో అంటే భారతదేశం హెడ్ సిరాజ్ గారు మరి షరీన్ గారు వీళ్ళందరి నేతృత్వంలో ఇక్కడ మా దగ్గర కమర్షియల్గా ఓపెన్ కావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే దిల్సుఖ్ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా కమర్షియల్గా బాగా డెవలప్ అవుతుంది. అనేక బ్రాండెడ్ షాపులు, అనేక రకాలుగా బట్టల షాపులు, గోల్డ్ షాపులు, లేకపోతే అనేక రకాలుగా వస్తుంది. కాబట్టి దీంతో ఈ ప్రాంతంలో ఉన్న యువతి యువకులకు కూడా కొంచెం ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్లకు శంషాబాద్లో ప్రభుత్వం స్థలం ఇచ్చింది. దాదాపు 3000 మందికి ఆడ ఉపాధి దొరికే అవకాశం ఉంది. అంటే దేశవ్యాప్తంగా అమ్ముతున్న జ్యువెలరీ షాపులలో నగలన్నీ కూడా ఇక్కడనే తయారు చేసి దేశవ్యాప్తంగా పంపిస్తారు కాబట్టి 3000 మందికి ఆడ ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. తద్వారా మన ప్రాంతం నుంచి కూడా కొంతమందిని ఎంప్లాయీస్గా తీసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఈ స్టోర్ యొక్క ప్రాంగణం కూడా చిట్ట రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన సొంత బిల్డింగ్ కాబట్టి ఈ బిజినెస్ బాగా నడవాలి. మరి ఇక్కడికి వచ్చేసిన చిట్ట రాజశేఖర రెడ్డి గారు కానీ, సోదరి లక్ష్మీ ప్రసన్న గారు కానీ, సిరాజ్ గారు కానీ, షరీన్ గారు కానీ, మరి తులసి శ్రీనివాస్ గారు, మరి రామ్ గారు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ సేల్స్ జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరి ఈ స్టోర్లో ఉన్న నగలకు 1% కూడా కల్తీ ఉండదు. ఎక్కడ కూడా కల్తీ లేని స్వచ్ఛమైన గోల్డ్ ఈ స్టోర్లో అమ్ముతారని చెప్పేసి గతంలో వాళ్ళకున్న చరిత్ర ఉంది. కాబట్టి అదేవిధంగా వాళ్ళ బిజినెస్ కంటిన్యూ చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.